హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు అరుణా రాయలసీమ వంటలకు స్వాగతం. ఇవాళ మన రెసిపీ టమోటా మసాలా కర్రీ, దీన్ని టమోటా కుర్మా అని కూడా అంటాము. ఈ రెసిపీ అన్నంలోకి, చపాతీలకి, పూరీలకి చాలా రుచిగా ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు చూస్తామండి. దానికి కావాల్సిన వస్తువులు అండి టమోటాలు, అలా కొబ్బరి మాత్రము చెక్క లవంగాలు వేసి కొబ్బరి వాటర్ వేయకుండా కొట్టుకోవాలండి. వాటర్ వేస్తే టేస్ట్ వేరే వస్తుంది. ఇంకా అవన్నీ దానికి కావాల్సిన పదార్థాలు, ఎండు కొబ్బరే వేసుకోవాలండి. అవి పోపు దినుసులు. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టుకొని 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేసుకునే తర్వాత ఇంకా కాగలేదు నూనె. నూనె కాగిపోయింది. ఇప్పుడు పోపు దినుసులు వేస్తున్నాను. ఉల్లిగడ్డ ముక్కలు ఈ కరివేపాకు వేశాను. అవి కొన్ని గడ్డలు మాత్రమే వేశానండి, కొన్ని ముక్కలు. తర్వాత టమోటాలు వేసినప్పుడు అవి వేస్తాను. మళ్ళీ ఇంకా ఉన్న మిగిలిన ముక్కలు మళ్ళీ వేసి అల్లం వెల్లుల్లి వేశాను. కొంచెం పచ్చివాసన పోయినంత వరకు వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత టమోటాలు వేసుకోవాలండి. టమోటాలు కూడా కొంచెం దాంట్లోనే ఈ కొబ్బరి చెక్క లవంగం వేసి పొడి కొట్టి వేసాం కదా, అది వేసుకున్నాము. పసుపు, అప్పుడు మర్చిపోయానండి, ఇప్పుడు వేస్తా ఉన్నాను. పసుపు, ధనియాల పొడి, మిరప్పొడి మర్చిపోయాను చెప్పను. ఇప్పుడు ఉల్లిగడ్డ ముక్కలు ఎందుకు వేస్తున్నానంటే, కూరకు ఇట్లా పచ్చి వేస్తే కానీ మంచి రుచి వస్తుందండి. అన్నీ అయితే ఎంత రుచి రాదు, ఇట్లా పచ్చి వేసుకుంటేనే మంచి రుచిగా ఉంటుంది కూర. ఉప్పు, అని ఒకదాన్నే చేస్తున్నానండి, అట్లయి కొంచెము మర్చిపోతున్నాను. కారము, అందులో మా పిల్లలకి టైం అయింది, రోజు స్కూల్కి అన్నం ఎత్తపోవాలి. ఆ తొందరలో కొంచెం మర్చిపోయాను, ఇప్పుడు చెప్తున్నానండి మీకు. మళ్ళీ వేసేటప్పుడు అన్నీ చూపిస్తున్నాను. అలా వేయించుకోవాలండి రోజుసేపు. కొంచెం అవన్నీ టమోటా మగ్గినంత వరకు బాగా వేయించుకోవాలి.
ఉప్పు వేసిన తర్వాత అట్లా కొంచెం సేపు మగ్గితే గినా అలా తొందరగా ఉడుకుతాయి బాగా. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర. చపాతీలకి కానీ పూరీలకి అయితే చాలా సూపర్గా ఉంటుంది ఇది. అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. అలా వాటర్ వేసి కొంచెం మగ్గిన తర్వాత ఇంకా అలా వాటర్ వేసి ఇంకా మనకు కాబట్టినండి మనకు జ్యూస్ ఎంత కావాలో అన్ని వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవచ్చండి. ఉడికిన తర్వాత ఉప్పు కారం చూసుకోవాలి. అలా కలబెట్టి మసాలా అంతా బాగా కలుస్తుందండి. ఉప్పు కారం అన్ని పడతాయి అట్లా బాగా కలబెట్టుకుంటే. లిడ్ పెట్టాలండి ఇంకా ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే లిడ్ పెట్టేసి బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలండి. ధనియాల పొడి వేసిన తర్వాత 1-2 నిమిషాలు బాగా కలబెట్టి ఉడకనివ్వాలి. మీకు ఇంకా జ్యూస్ కావాలనుకుంటే ఇంకా కొంచెం వాటర్ వేసి 1 నిమిషం ఉడకనిస్తే సరిపోతుంది. లేదనుకుంటే ఇంకా అట్లే ముద్ద ముద్దగా బాగుంటుంది అనుకుంటే ఇంకా అట్లా అదే సరిపోతుందండి. మనకి ఎలా కావాలన్నా ఇప్పుడే చూసుకోవాలి. ఇంకొంచెం చూసుకోవాలంటే ఇప్పుడే వాటర్ వేసి ఉడకబెట్టాలా. మాకు ఇంకా సరిపోతుందని మేము నేను ఇంకా బౌల్లోకి తీసుకుంటున్నాను. ఒక్కదాన్ని అయిందానా కొంచెం అన్నీ లేట్ లేట్ అవుతున్నాయండి. అలా సర్వింగ్ బౌల్లో తీసుకోవాలండి. ఇంకా నా రెసిపీ నచ్చితే కనుక మీరు కూడా చేసుకొని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోవద్దండి. బాయ్.